మరి ఈ వాక్యం చదివినప్పుడు కొంతమందికి మరి ఈ గ్రంథములో అందరూ హతము చేసను అని లేఖనం ఉంది కదా, ఇది ఎందుకంటే మమ్మల్ని భయపెట్టే వాక్యాన్ని చదువుతున్నారని మీరు అనుకోవచ్చు. అంతేనా? దేవుడు గొప్పవారిగా భూమి మీద చేసి, రాజులుగా చేసి, భూమి మీద గొప్ప అధికారాన్ని ఇచ్చిన తరువాత భూమి మీద అలాంటి గొప్ప రాజులు లేరు అని ఒక అధికారం ఇచ్చిన తర్వాత దేవునికి కృతజ్ఞత కలిగిన వారిగా ఉండవలసిన రాజులు దేవుణ్ణి మర్చిపోయి వారే దేవుళ్ళుగా తన్ను తాను చేసుకుని దేవునికే కోపాన్ని కలగచేసిన తర్వాత దేవుడు వారిని ఏం చేస్తాడు చెప్పండి? హతమార్చెను. గొప్ప గొప్ప రాజులను కనుక ఇవన్నీ సూచనలుగా ఉన్నాయి. మనము వారు ఏమన్నారు చెప్పండి? వారు ఆశించిన ప్రకారము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దుష్టాంతములుగా ఉన్నాయి. చెడ్డ వాటిని ఆశించకూడదని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చెడ్డ పనులు చేయాలని చెప్పేవాడు ఉన్నాడు అంటే అబద్ధ బోధకుడు అనుకోవాలి. కనుక చెడ్డ వాటిని ఆశింపకుండా దేవుణ్ణి కృతజ్ఞత కలిగి ఏ స్థితిలో దేవుడు నిన్ను ఉంచి ఉన్నాడో ఆ స్థితిలో నీవు దేవునితో సమాధానపడాలి అని, ఆ స్థితిలోనే దేవుణ్ణి నీవు మహిమపరచాలి అని. దేవుడు నీ స్థితిని ఎరిగి ఎప్పుడు ఎలా ఉంచాడో, యవ్వనులేంటి వృద్ధులేంటి, ఆయన ఒక స్థానములో వారిని ఉంచాడు అంటే వారి స్థానాన్ని దేవుడు ఎరిగే ఆ స్థానంలో ఉంచాడు. మనం గొప్పవారిని కావాలని అడ్డదారుల్లో వెళ్ళేవారు కొంతమంది ఉన్నారు, కానీ వారు ఎక్కువ కాలము వారు ఆశీర్వాదము వారికి నిలబడదు. వారి జీవితం అడ్డదారుల్లో వెళ్ళే వారి పరిస్థితులు లోకానుసారంగా కూడా చెప్పుకుంటాం మనం. ఎందుకంటే అడ్డంగా సంపాదిస్తున్నారు, అబద్ధాలాడి మోసాలు చేసి ఏదో ఒకరోజు కీడు వస్తుంది అని మనమే అనుకుంటాం, లోకస్తులుగా అనుకుంటారు. కానీ దేవుడు యథార్థమైన ప్రవర్తన కలిగి దేవుడు నిన్ను ఆశీర్వదించిన తరువాత ఏ మనుష్యుడు నీకు కీడు చేయలేడు, ఏ మనుష్యుడు నీకు అపాయము చేయలేడు. నీవెలా ఉండవు చెప్పండి? నీటి జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండి నీ కడుపులో నుండి దేవుడే ఉంటున్నారు చెప్పండి, జీవపు ఊటలు ప్రవాహముగా వస్తాయి. దావీదు అంటున్నాడు, నా గిన్నె నిండి నా శత్రువుల ఎదుట పొంగి పొర్లుచున్నది. దేవుడు నన్ను అలా చేస్తాడు. నన్ను ఏడిపించేవాళ్ళు, చూసి బాధ పెట్టేవాళ్ళు వీళ్ళందరి ఎదుట దేవుడు నా గిన్నె నిండి పొర్లే విధముగా చేయగలుగుతాడు. దేవుడికి ఆసక్తి ఉన్నది కనుక ఆయన మీద మీరు ఆధారపడాలి, ఆయన మాట మీరు వినాలి. ప్రతివాడు కీడులో పడాలని ఎవరూ కోరుకోరు, అందరూ మేలు కావాలని ఆశిస్తారు, ఏదో ఒక విధంగా గొప్పవారు కావాలి అనుకుంటారు. దేవుణ్ణి అడగనందున మీ సునీతి వల్ల మీరు శ్రమల పాలవుతున్నారు. దేవుడు కావాలంటే మీకు ఇస్తాడు, కానీ తగిన సమయంలో ఇస్తాడు. కనుక దేవుడు మిమ్మల్ని హెచ్చించిన తర్వాత ఎవడు మిమ్మలను తగ్గించలేడు. దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థానంలో పెట్టినాక మిమ్మల్ని ఎవడు కూడా శపించలేడు. కనుక దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయన ఈ భూమి ఆకాశములు సర్వ సృష్టిని సృష్టించి నిన్ను సృష్టించిన దేవుడు నీవు ఫలించాలి అని, గొప్పవాడు కావాలనే వాగ్దానం నీ మీద ఉన్నప్పుడు నీవు అడ్డదారుల్లో వెళ్ళి అనేక శ్రమల్లోనికి నీవు బాధపడుతూ ఉంటే ఆయనకు అసాధ్యమైనది నీ పక్షాన చేయలేనిది ఏదైనా ఉన్నదా అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. కనుక దేవుని చిత్తాన్ని ఎరిగి నీవు ఎప్పుడైతే ఆయన మాటకు లోబడతావో, ఆయన మాట వినటానికి ప్రయత్నం చేస్తావో, దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆయన అనుకున్న రీతిగా నీ జీవితాన్ని ఫలింపచేస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అంతేగా నీవు అనుకున్నట్టుగా కాదు, ఆయన అనుకున్న రీతిగా నీ జీవితము ఫలభరితమై ఉంటుంది. చూడండి,
చూడండి పరమగీతము 7వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. పెందలకడ లేచి పెందల కాండని లిగిసి ద్రాక్షవనములకు పోదుము, ద్రాక్షవనమునకు మనము పోదుము, ద్రాక్షవనములు చిగురించెనో లేదో, వాటి పువ్వులు వికసించెనో లేదో, వాటి పువ్వులు వికసించెనో లేదో, దానిమ్మ చెట్లు పోత పట్టెను, దానిమ్మ చెట్లు పోత పట్టెనో లేదో, సూతము రమ్ము, సూతము రమ్ము, అచ్చటనే అచ్చటనే నా ప్రేమ సూచనలు, నా ప్రేమ యొక్క సూచనలు అక్కడ దేవుడే ఉన్నారు చెప్పండి. పెందల కాడని లిగిసి ద్రాక్షావనమునకు మనము పోదము రండి, ద్రాక్షావనములు చిగిరించెనో లేదో, వాటి పువ్వులు వికసించెనో లేదో, దానిమ్మ చెట్లు పువ్వులు పూసెనో లేదో, సూదుము రండి, అచ్చటనే నా ప్రేమ యొక్క సూచనలు. నా ప్రేమ ఏమిటో ఈ చెట్లలో కనపడుతుంది. నా ప్రేమ ఏమిటో వాటికి నేను చెట్లను ఎలా పెంచాను, దేవుడు ఎలా పెంచాడు చెప్పండి, ఈ చెట్లను ఎలా పెంచాడు చెప్పండి. బాగా త్రువ్వి, ఆ నేలను బాగా తువ్వి, అక్కడ రాళ్ళు రప్పలు తీసివేసి వాటి చుట్టూ సత్తువ కలిగిన భూమిలో నాటి, ఆ సత్తువ కలిగిన భూమికి రక్షణ కలగ చేసి చుట్టూ కంచి వేసి దానిలో శ్రేష్టమైన ద్రాక్షావనములను ఆయన నాటాడంట. నాటి వాటిని ఫలింపు కావాలని చూస్తున్నాడు. రండి, నేను ద్రాక్షావనములను తయారు చేశాను, అవి పూత పట్టినవో లేదో, దానిమ్మ చెట్లు పూత పట్టినవో లేదో, కనుక పట్టకపోతే పట్టినా సరే నా ప్రేమ వాటిలో కనపడుతుంది. కృతజ్ఞత కలిగితే ఎలా ఉంటుంది చెప్పండి, ఫలింపు కనపడుతుంది. కృతజ్ఞత లేని వారిది ఎలా ఉంటుంది చెప్పండి, ఫలింపు ఉండదు. ఎవడైనా సరే యేసు ప్రభు ఉన్నారు చెప్పండి, నా శిష్యుడని ఎవరైనా మీరు చేర్చుకుని వాడికి గిన్నెడు నీళ్లు మీరు ఇస్తే వారు తమ ఫలము పోగొట్టుకునరని మీతో నేను చెప్పుచున్నాను. కనుక నా ఫలాన్ని నా పేరును బట్టి అక్కడ అంటున్నాడు, ఇదిగో నేను ద్రాక్షావన వనానికి వెళుతున్నాం, పెందలకాడ వెళదాం రండి, నా ద్రాక్షావనములు బాగా చెట్లు ఎదిగి ఉన్నాయి, బాగా ఎదిగి ఉన్నాయి, కానీ వాటిలో ఫలాలు ఉన్నాయో లేవో, పూత పట్టినవో లేవో, దానిలో దానిమ్మ చెట్లు ఉన్నాయి, ద్రాక్ష చెట్లు ఉన్నాయి, అంజూరపు చెట్లు ఉన్నాయి, భూమి మీద రకరకాలైన చెట్లు అన్నీ ఉన్నాయి, వాటన్నిటినీ చూద్దామో రండి. చూస్తే నా ప్రేమను అవి ఆ చెట్లు చూపిస్తాయో లేదో, నా ప్రేమను వాటికి నేను తెలియపరిచా, రాళ్లను వేరువేసి వాటి చుట్టూ కంచి వేసి సత్తువ కలిగి వాటిని గురుజు వేసి వాటికి సత్తువ కలిగిన భూమిలో వాటిని నేను నాటా. ఎందుకంటే ఏ తెగులు ఏది రాకుండా ఆ చెట్లను పాడు చేయకుండా ఏం చేశాను చెప్పండి, వాటిని నేను శ్రేష్టమైన చెట్లుగా నాటి ఉన్నాను. కనుక నేను వెళ్ళే పాటికి అవి ఏం చేయాలి చెప్పండి, ఆ చెట్లు కాపు కాసి ఉండాలి, అంతేనా, ఆయన అనుకున్న రీతిగా చెట్లు ఎలా ఉండాలి చెప్పండి, ఫలాలు ఇచ్చే చెట్లుగా ఉండాలి. పూత పట్టినవంటే పర్వాలేదు, పోని కాపు కాసినవంటే నాకు సంతోషం, కానీ ఎలా ఉన్నదో నా ప్రేమ ఆ చెట్లలో నేను చూస్తాను అంటున్నాడు దేవుడు. చూడండి మార్కు సువార్త, చూడండి మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనము. మరునాడు బేతనీ నుండి వెళ్ళుచుండగా ఆయన బేతనీయాకు వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు కలిగిన ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఏలయనగా
ఎలయనగా అంజూరపు పండ్ల కాలము అది అంజూరపు పండ్ల కాలము కాదు కాని అందుకయన ఏక మీదట ఎన్నటికి ఈ పండ్లు ఎవరును తినకుందురు గాక అని పండ్లు ఇక ఎన్నడు తినకుందురు గాక అని చెప్పెను. ఎందుకన్నాడు చెప్పండి? యేసు ప్రభు వారు వస్తున్నాడు అంటే ప్రతివాడు కూడా సర్వాది పరలోక దేవుడు పరలోక ఆయన పరలోకంలో కోట్ల కొలది దేవదూతల మధ్యలో జీవించే దేవుడు ఈ లోకానికి సమస్త మానవుల మధ్యలో ఆయన విరిగి నలిగిన వారి యొద్ద నివాసం చేయాలని వారితో కలిసి ఉండాలని వారిలో ఎందుకంటే వారి బాధలను సాధలను ఎరిగి వారితో జీవించాలని ఈ లోకానికి వచ్చిన దేవుడు ఆకలి కొన్నాడంట. ఆకలి కొని ఆ చెట్లను ఆయన యెరూషలేములో నుండి వచ్చాడు మరలా బేతనియాకు వచ్చాడు. బేతనియాలో నుండి తిరిగి మరలా యెరూషలేముకు వెళుతూ ఉండగా ఆయన మధ్య మార్గములో ఆకలి అయిందంట. ఆయన మధ్య మార్గములో ఆకలి అయ్యి ఏమి తినాలో ఈ చెట్లు నా ప్రేమను చూపించి ప్రేమను పొందుకొని ఉన్నాయి కనుక నా యొక్క ఆలోచన ఎరిగి నేను చెట్టు దగ్గరకు రాగానే ఒకవేళ ఒక ఫలాన్నైనా ఇస్తుందేమో అని ఆయన ఆశగొని చూస్తే అక్కడ ఏమన్నా చెప్పలే ఆకులు తప్ప మరి ఏమయో కనపడలేదు. కనుక యేసు ప్రభువారు అన్నాడు, నేను ఎందుకంటే మీ మధ్యన సంచారము చేసిన కాలం మీకు ప్రకటించిన దినాలు మీ మధ్యలో నేను సంచరించిన దినాలను మీరు గమనించలేకపోతున్నారు కనుక నేను ప్రకటించగా మీరు తెలుసుకోలేకపోతున్నారు. కనుక యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ప్రతి వారు ఎలా ఉండాలి చెప్పండి? బహుగా ఫలించే వారిగా ఉండాలి. అది ఎలాంటి వారైనా సరే ఆయన అడగగానే మనం ఏం చేయాలి చెప్పండి? ఇచ్చేవారిగా ఉండాలి దాని అర్థం. కానీ ఆ చెట్లు ఏం చేస్తున్నాయి చెప్పండి? లేవు, కాకులు తప్ప ఏమీ చూపించలేకపోయింది. ప్రభు ఆకలి తీర్చలేకపోయింది. పరలోకాన్ని ఇడిసి మానవుడి యొక్క పాప భారాలు భరించి మానవుడిని పరలోక రాజ్య వారసుడిగా తీసుకు వెళ్ళటానికి అనేక శ్రమలు అనుభవించిన ఆ దేవుని యొక్క దాహాన్ని ఆకలిని తీర్చలేకపోయారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక అక్కడ యేసు ప్రభు అన్నాడు, ఇక ఎన్నిటికీ నీవు ఏమన్నారు చెప్పండి? ఫలింపక ఉందువుగాక. ఆ వారు మరలా చూడండి 20వ వచనం ఆ వారు పొద్దున మార్గమున పోవుచుండగా అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని బోధకుడా ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. అందుకు యేసు చాలు అక్కడ ఏమన్నారు చెప్పండి? వారు పొద్దున్నే మరలా ఆ మార్గము గుండా వస్తూ ఉండగా యెరూషలేముకు వెళ్ళేటప్పుడు ఆకలి అయ్యింది. ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఏమైంది చెప్పండి? ఎండిపోయింది. ఎందుకంటే ఇక నీ ఫలాలు ఎన్నటికీ ఎవరు తినకుందురుగాక. దేవుడు నిన్ను ఏది అడిగితే ఏమడుగుతున్నాడు దేవుడు నిన్ను ఏది అడుగుస్తున్నాడో అది ఇవ్వలేనప్పుడు నీ జీవితం ఎలా ఉంటుంది చెప్పండి? ఈ చెట్టు వలనే అయిపోతుంది. కనుకనే ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనములో అబ్రహామును దేవుడు ఎంతగానో ఆశీర్వదించిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధన చేశాను. ఎట్లనగా ఆయన అబ్రహామాని పిలువగా అతడు చిత్తము ప్రభు అనెను. అప్పుడు ఆయన నీ కుమారుని కనుక నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని వెళ్ళి మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో
చెప్పబోవు పర్వతములను చెప్పబోవు పర్వతమున ఒక దాని మీద దహన బలిగా అర్పించమని చెప్పెను. అతనిని అర్పించమని చెప్పెను చెప్పి ఉన్నాడు. అబ్రహామాని పిలవగానే అప్పుడు ఎలా ఉన్నాడు చెప్పండి? దేవుడు అబ్రహామును బహు సంతోషంతో నింపి ఉన్నాడు. ఆస్తి పాస్తులు కలిగి ఉన్నాడు. ఏకైక కుమారుడు. దేవుడు ఏ కుమారుడు కొరకు అతను ఆస్తి కలిగి అతని జీవితంలో ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశాడో ఆ ఫలితాన్ని అనుభవించిన తర్వాత ఆ సంతోషంలో ఆనందంలో ఉన్న సమయంలో దేవుడికి ఏమైంది చెప్పండి? ఆకలయిందంట. అంతేనా? దేవునికి ఏమైంది చెప్పండి? ఆకలయింది. దేవుడు అంటున్నాడు, ఇదిగో అబ్రహామా, నేను నిన్ను మరి ఎందుకంటే గొప్పగా ఎత్తించాను, ఉన్నత స్థితిలోనికి పెట్టాను, నీకు కుమారుని కూడా ఇచ్చాను. కానీ ఇప్పుడు నేను నిన్ను ఒకటి అడుగుతున్నాను, నీవు నాకు చేస్తావా అని అడిగినప్పుడు తప్పకుండా చేస్తాను ప్రభు అంటే, నీకు ఒక్కగాని ఒక్క కుమారుణ్ణి నాకు దహన బలిగా ఇయ్యి అన్నాడు. అన్నప్పుడు ఎవరైనా ఇవ్వగలరా చెప్పండి? అబ్రహాముకి గుండె జారిపోయింది. ఎందుకంటే నేను ఇంతకాలం ఎదురు చూసింది ఒక్క కుమారుడి కొరకు, కానీ నా కుమారుణ్ణి బలిగా ఇస్తే ఇంకా నా జీవితం ఏమిటి అని అనుకోలేదు. కానీ ఏమన్నాడు చెప్పండి? చిత్తము ప్రభు, నీ చిత్తమే నెరవేరాలి అన్నాడు. తెల్లారి లెగిశాడు. అలాగే దేవుడు అడిగి చూపించిన ఏ పర్వతమైతే, అనేక పర్వతాలు ఉన్నాయి యెషయా, అక్కడ ఏమన్నారు చెప్పండి? యెరూషలేములో అనేకమైన పర్వతాలు ఉన్నాయి, కానీ ఒక పర్వతం అది మోరియా పర్వతానికి వెళ్ళి ఆ పర్వతము మీద నీ కుమారుని నాకు దహన బలిగా ఇవ్వు, ఇది నేను నిన్ను అడుగుతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రము. అలా వెళ్ళాడు, కుమారుని తీసుకున్నాడు. అలాగే కుమారుణ్ణి, నా కుమారుడా, మనము దేవుని యొద్దకు వెళదాం, దహన బలి అర్పించొద్దాం అన్నప్పుడు ఇసాక్ కూడా తండ్రి పర్వాలేదని ఇద్దరు కలిసి వెళ్ళారు. అలాగే వెళుతూ ఉండగా దేవుడు ఆ ఇసాక్ అంటున్నాడు, తండ్రి ఏది దహన బలి పశువు ఏది అన్నప్పుడు దేవుడే చూసుకుంటాడయ్యా, పద వెళదాం అన్నాడు. వెళ్ళి అక్కడ బలిపీఠాన్ని కట్టి ఆ కట్టెల మీద అన్నీ పేర్చిన తర్వాత, పుల్లలన్నీ పేర్చిన తర్వాత అప్పుడు ఇసాకు వైపు చూసినప్పుడు ఇసాకుకు అర్థమయ్యింది, దహన బలిగా నీవు నన్నే అర్పణ చేస్తున్నావు, నీ ఆలోచనే నెరవేరాలి. కనుక అప్పుడు ఇసాకు వృద్ధుడైన తండ్రిని కొట్టి పారిపోవచ్చు, లేకపోతే పారిపోవచ్చు, కానీ తండ్రి ఆలోచనే నెరవేరాలి. కనుక తండ్రి ఏది చెబుతున్నాడో అది నెరవేరాలని చెప్పి తన చేతులను కాళ్ళను మరి ఆయనకు ఇవ్వగానే ఆయన కట్టి ఆ బిడ్డను ఏం చేశాడు చెప్పండి? బలిపీఠం మీద పొడుకోబెట్టి కత్తి ఎత్తగానే దేవుని దూత అంటుంది, పరలోకములో నుండి అబ్రహామా అని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభు అని. అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయకము, అతనిని నీవు ఏమీ చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడు అని నీవు నిశ్చయముగా నాకు కనపడుచున్నది. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలు కొమ్ములు రగులుకొని కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడేను. దానిని వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించను. ఆ తర్వాత అబ్రహాము ఆ చోటికి
దానికి యెహోవా యీరే అని పేరు పెట్టెను. అక్కడ 17వ వచనంలో నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్ర తీరములంతా ఇస్కవలే నీ సంతానమును నేను నిశ్చయముగా ఆశీర్వదిస్తున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే నిన్ను ఏదైతే అడిగి ఉన్నాడో, సారేపాతు గ్రామంలో ఎవరున్నారు చెప్పండి? ఒక యదవరాలు ఉందంట. ఆమె ఊరు మొత్తము ఆ యొక్క మరి ఆ దేశమంతా కూడా కరువుతో ఉన్నప్పుడు ఆ యదవరాలు కట్టెలు వేరుకుని ఆ ఉన్న కొద్దిగా పిండితో తన బిడ్డ తాను బ్రతకాలి అనుకుని ఆ రోజు ఆ కట్టెలు వేరుకుంటూ ఉండగా దేవుడు అంటున్నాడు, ఏలియాతో అంటున్నాడు, ఇదిగో సారే పాత్రలో ఒక వెదవరాలు ఉన్నది, అక్కడికి వెళ్ళు, ఆమె పోషణకర్తగా నేను నిన్ను పంపిస్తున్నాను అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె కట్టెలు వేరుకుంటా ఉండగా ఆమెను పిలిచి, అమ్మా కొంచెము నీళ్లు నాకు ఇస్తావా అని అడగగానే అట్లాగేనయ్యా అంది. ఆ తర్వాత నీళ్లు తేబోతూ ఉండగా, అమ్మా కొద్దిగా నాకు రొట్టె ముక్క నీవు నాకు తీసుకొని రాగలవా అని అనినప్పుడు ఆమె అంటుంది, అయ్యా ఉన్న నిజాన్ని నేను చెప్తున్నానయ్యా, నీ దేవుడైన యెహోవా తోడు తొట్టెలో పట్టెడు పిండి అయినను గుడ్డెలో కొంచెము నూనె మాత్రమే నా యొద్ద ఉన్నది, కానీ అప్పము ఒక్కటైనా లేదయ్యా, ఉన్నది కొద్దిగే పిండయ్యా, కనుక ఉన్న నిజాన్ని చెప్తున్నాను, జీవము కలిగిన దేవుని తోడయ్యా అని ఆమె చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, యెహోవా ఈ భూమి మీద వర్షము కురిపించే వరకు నీ తొట్టిలో పిండి తక్కువ కాదు, నీ బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెలవిచ్చుచున్నాడు, కనుక నీ వెళ్ళి మొదటిగా నీవు నాకు అప్పము చేసి తీసుకురా ఉన్నదానిలో. మన ఎవరిదైనా కొద్దిగా ఉన్నప్పుడు ఎవరినన్నా అడిగితే ఏమంటారు చెప్పండి? దేవుణ్ణి ఒకవేళ మనకు లేని స్థితిలో దేవుడు నిన్ను ఇలా అడుగుతున్నాడమ్మా అని అంటే, అయ్యా అంటే ఏమంటారు చెప్పండి? ఈ మందిరం కాదు ఇంకో మందిరం లేదా, ఈ మందిరం కాకపోతే ఇంకో మందిరం ఉంది, మందిరానికి మేము బాధల్లో వస్తే మమ్మల్ని డబ్బులు అడుగుతారా అని చెప్పి ఏం చేస్తారు చెప్పండి? మందిరాలు మార్చేస్తారు. దేవుడు ఆశీర్వదించాలి అంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించబడాలి అంటే ఆయన తప్పకుండా నిన్ను అడుగుతాడు, నువ్వు నాకు ఏమిస్తావు, నేను నిన్ను గొప్పగా చేయాలనుకుంటున్నాను అని ముందుగా చెప్పడు. ఏం చేస్తాడు చెప్పండి? నిన్ను నీ హృదయ ఆలోచన ఎరిగి నిన్ను ఆశీర్వదించడానికి నిన్ను పరీక్షలో పెట్టినప్పుడు, నా కుమారుడా నీకు కలిగినది నాకు ఇస్తావా అంటే, నేను ఇవ్వనయ్యా నేను వెళ్ళిపోతాను అంటే ఆయన నిన్ను ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నట్టే. అలాగే లేని పేద యదవరాలను ఆమె చిన్న రొట్టె ముక్క కోసము, ఆ రొట్టె ముక్కతో ఆమె ఆ రోజు జీవనాన్ని గడపాలి అనుకున్న పేద యదవరాలని దేవుడు ప్రవర్త ద్వారా మాట్లాడించగానే ఆమె సిద్ధపడి, అలాగేనయ్యా నాకు ఉన్నదానిలో నీకు నేను ఇవ్వటానికే సిద్ధముగా ఉన్నా. దేవునికి స్తోత్రము. అలాగే ఆ మనస్సు ఎప్పుడైతే తెచ్చుకుందో, అబ్రహాము దేవుడైతే తన కుమారుని ఇవ్వటానికి, ఏకైక కుమారుని ఇవ్వటానికి ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నాడో, దేవుడు ఏం చేశాడు చెప్పండి? అత్యధికముగా అతనిని ఆశీర్వదించాడు. ఇస్సాకు నూరొంతులైన ఆశీర్వాదము కలిగి ఫలించాడు. దేవునికి స్తోత్రము. ఇస్సాకు కూడా ఆ రోజు ఎందుకంటే తండ్రి మాటను బట్టి తన్ను తాను దేవునికి అర్పణ చేసుకోవటానికి చిన్న వయసులోనే దేవునికి బలి అర్పణగా సిద్ధపడి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే కనుకనే ఇస్సాకు నూరంతుల ఆశీర్వాదాన్ని పొందాడు. ఎవరినైతే మీరు చేర్చుకుని వాడికి గిన్నెడు నీళ్లు మీరు తాగనిస్తారో వారు ఫలము పోగొట్టుకునరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శిష్యులను మీరు ఎవరైతే ఇంటిలో చేర్చుకుంటారో, ఏ ఇల్లు యోగ్యమైనదైతే
ఆ ఇంటికి సమాధానం వస్తుంది. ఆ ఇల్లు యోగ్యత లేనిదైతే నా సమాధానము తిరిగి మరలా వాళ్లతోనే వెళ్ళిపోద్ది. దేశు ప్రభువారు అంటున్నాడు, ఇదిగో నా దూతలను పంపిస్తున్నాను మీ ఇళ్లకు, ఇదిగో నా దూతలు పంపిస్తున్నాను. కనుక మీరు ఏమన్నారు చెప్పండి, యేసు ప్రభువారు ఏమన్నారు చెప్పండి, ఇదిగో పెందల కాడనే లిగిసి ఇదిగో ద్రాక్ష వనము చూద్దాము రండి, ఎందుకంటే నా ప్రేమ వాటిలో, అక్కడ ఏమన్నారు చెప్పండి, అచ్చట నా ప్రేమ సూచనలు నేను స్వస్థంగా చూపెదను. దేవుని బట్టి, దేవుని మాటను బట్టి ఎవరైతే ఆ మాట దేవుని మీద విశ్వాసం ఉంటుందో వారి ప్రేమ సూచనలు వారి ఇంటికి వెళ్ళగానే కనపడతా ఉంటాయి. ఆ ప్రేమ సూచనలు వారు చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించిన వారికి ప్రేమ ఉండదు. వస్తుంటారు వెళ్తుంటారు, వస్తుంటారు వెళ్తుంటారు, అనేక మంది దైవజల్లును ఈ లెక్కలో ఉంటారు. కనుక అందుకే యేసు ప్రభువారు అన్నాడు, పెందల కాడని లెగిసి నా ద్రాక్ష వనాన్ని చూద్దాము రండి, అవి పూత పట్టినయో కాపు కాసినయో ఏ విధముగా ఉన్నాయో నా ప్రేమ సూచనలు అక్కడికి వెళ్ళగానే అవి నాకు సూచనలు కనపడతాయి అంటున్నాడు. ఆయన ఏ క్షణములో ఎప్పుడు మిమ్మల్ని దర్శిస్తాడు, ఏ క్షణములో ఆయన దేవుడు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎలా ఉండాలి చెప్పండి, మంచి ఫలాలు ఇచ్చే చెట్టులుగా ఉండాలి, మంచి ఫలాలు ఇచ్చేవారిగా ఉండాలి. మంచి ఫలాలు ఇవ్వకపోతే ఆ చెట్టు ఏమైంది చెప్పండి, అక్కడ ఏమైంది చెప్పండి, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరికలబడి అగ్నిలో వేయబడుతుంది. కనుక యేసు ప్రభువారు మంచి ఫలాలు ప్రతి బిడ్డల్లో ఏదో ఒక రోజు చూడాలని, వారిని దర్శించాలి అని, వారిని ఆశ్చర్యంగా ఆశీర్వాదం ఇవ్వాలి అని ఆయన ఏం చేస్తాడు చెప్పండి, ఎప్పుడు ఆకలి కొని ఎప్పుడైతే మన దర్శించడానికి వస్తాడో ఆ రోజు మనం చిత్తపడి ఆ ఫలాలు ఇచ్చేవారిగా లేకపోతే, సేదు ఫలాలు ఇచ్చేవారిగా ఉంటే ఆ చెట్టు ఏమవుతుంది చెప్పండి, శపించబడుతుంది. దేవునికి స్తోత్రము. అనగా మంచి ఫలాలు ఇచ్చే విధముగా ఉండాలి. ఆ పేద యదవరాలు తనకు కలిగినది ఆ దేవుడు అడిగాడు, తక్షణమే అమ్మా నీవు చేసే మొదటి దానిలో నాకు కొంచెము ఇయ్యి అన్నప్పుడు ఆమెకి కలిగిన దానిలో తీసి ఆయనకు ఇవ్వగానే ఆ తొట్టిలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవునికి స్తోత్రము. అలాగే కనుక దేవుడు మనలను ఫలింప చేయాలని, గొప్పవారిగా చేయాలని అనుకుంటున్నాడు. అప్పుడు మరియా తను దేవుని చిత్తము నీ యొక్క ఏమంది చెప్పండి, నీ యొక్క ప్రణాళిక నాలో, ఇదిగో ప్రభు దాసురాలను నీ చిత్తమే నాలో జరుగునుగాక అన్నది. తూర్పు దేశములో ఉన్న జ్ఞానులు యేసు ప్రభు వారు పుట్టినప్పుడు వారు ఏం చేశారు చెప్పండి, అయ్యా నేను పేదరాలనయ్యా, నేను ఎలా పెంచగలనయ్యా, నిన్ను పరలోక దేవుడు కదయ్యా, నేను నిన్ను హోదాలతో ఎలా పెంచగలనయ్యా అని అనలేదు, కానీ నీ చిత్తమే నాలో నెరవేరును గాక అన్నప్పుడు తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు ఏం తీసుకొచ్చారు చెప్పండి, యేసు ప్రభు దగ్గరకు బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా తీసుకుని వారికి సమర్పణ చేశారంట. యేసు ప్రభు వారు జన్మించినప్పుడు ఎంతో తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు బంగారాన్ని తీసుకొచ్చి, అమ్మా ఇదిగో మీకు సమర్పణ చేస్తున్నాం, ఆయనకు మీరు ఈరోజు ఆయన కొరకు మేము ఈ సమర్పణ ఇచ్చామని వారి తలలు వంచి దేవునికి నమస్కారం చేశారు. అలాగే మరియా దైవ చిత్తానికి లోబడింది కనుక ఆమెకు మాత్రము కష్టపడి యేసు ప్రభుని పెంచాలి అనే స్థానం ఆమెకు ఇవ్వలేదు, కానీ బంగారాన్ని, బోళము, ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు ఆ మరియకి ఇచ్చారు. సంతోషంగా వారి కుటుంబము ఆశీర్వదించబడింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా.